వైఎస్ఆర్ గారికి ముస్లింలు అంటే ప్రత్యేకమైన అభిమానం. ముస్లింల కోసం వైఎస్ఆర్ హృదయంలో ఆయన గుండెలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఏ ఒక్క వర్గం నిర్లక్ష్యానికి గురి కాకూడదని కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా అన్ని పథకాలను ఆయన అద్భుతంగా అమలు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. ప్రత్యేకంగా ముస్లింలు వెనకబడి ఉన్నారని వాళ్ళ అభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు చేయంది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ కల్పించిన మహానేత వైఎస్ఆర్. అంతవరకు ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ గ్రూప్ 1 ఉద్యోగాలలో కానీ ఎక్కువ ప్రాతినిధ్యం లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కోటాను రిజర్వేషన్ కోటాను వాడుకొని ఎంతోమంది డిఎస్పీలు ఆర్డీఓలుగా ఎంతోమంది ఉద్యోగాలు సాధించుకున్నారు. అది సాధ్యం అయ్యింది అంటే అది కేవలము రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించిన ఫలితమే. విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సమానంగా ముస్లిం విద్యార్థులకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చిన ఘనత మన వైఎస్ఆర్ది. ముస్లిం స్కూళ్లకు కంప్యూటర్లు ముస్లింలకు ఇంగ్లీష్ స్కూళ్లను ఏర్పాటు చేసింది మన వైఎస్ఆర్. అర్హులైన వారికి ఒక్కొక్క విద్యార్థికి 40,000 చొప్పున స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలను పెంచింది వైఎస్ఆర్. పేద ముస్లిం కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అది ఇబ్బంది కాకూడదు అని వారికి ఆర్థిక సహాయం చేయాలని మొట్టమొదట ఆలోచన చేసిందే మన వైఎస్ఆర్. లక్ష రూపాయల రుణాల వరకు 2 లక్షల మంది ముస్లింలకు రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్దే. అంటే 2 లక్షల ముస్లిం కుటుంబాలను రుణ విముక్తులని చేశాడు మన వైఎస్ఆర్. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వైఎస్ఆర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా అదే వక్ఫ్ బోర్డుకి తిరిగిచ్చిన నాయకుడు వైఎస్ఆర్. పాత బస్తీలో ఎక్కువ శాతం జనాభా ఉన్నది ముస్లింలే. వాళ్ళ కోసం 2,000 కోట్లతో ఒక డెవలప్మెంట్ నిధి కేటాయించాడు. దాంట్లో 700 కోట్లు డ్రైనేజ్ డెవలప్మెంట్కే కేటాయించాడు వైఎస్ఆర్. ముస్లిం ఇమాములకు గౌరవ వేతనం ఇప్పించాడు. హజ్జుకు వెళ్ళాలనుకున్న పేద ముస్లింలకు ఆర్థిక సహాయం చేశాడు. ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లు ఉన్నట్టుగా ముస్లింలకు కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసము కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన వైఎస్ఆర్ది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా పావల వడ్డీకే రుణాలైనా ఇంటి పథకం అయినా ఏ పథకాన్ని తీసుకున్నా ముస్లింలకు అది అందేలా వాళ్ళు కూడా లాభం పొందేలా ఏర్పాటు చేశాడు వైఎస్ఆర్. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముస్లింలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నాయకుడు మన వైఎస్ఆర్. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ గారు లేరు.
ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఏమిటి తెలంగాణ ప్రగతిలో ముస్లింల పాత్రను విస్మరించలేం ముస్లింలు లేని తెలంగాణ సమాజాన్ని ఊహించలేం అలాంటిది అనాదిగా వెనకబడిన ముస్లింలు వాళ్ళ జీవితాలు కొత్త రాష్ట్రంలో వాళ్ళ జీవితాలు కూడా మార్తాయని ఆశించాం కానీ ఏమైంది గంగా జమున తహజీబ్ అని గొప్పలు చెప్పారు పాలకులు తెలంగాణ వస్తే ముస్లింలకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు పాలకులు ఏమైంది ముస్లింల బ్రతుకులు ఏమైనా మారాయా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పక్కా ఇల్లు ఏమైనా అందాయా ముస్లింలకు వక్ఫ్ బోర్డుకు తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూములు ఉన్నాయి వాటిలో 57,000 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది వాటిని విడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా పాత బస్తీలో ఏదైనా కొత్తగా అభివృద్ధి జరుగుతుందా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు చేయంది రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించాడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు కానీ ఇప్పుడు పాలకులు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారా ముస్లింలను మోసం చేశారు ఎందుకని మీరు ఓట్లు వేయాలనేగా అంటే రాష్ట్రంలో ఉన్న పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు కేంద్రంలో ఉన్న పాలకులు ముస్లింలను హేట్ బ్యాంకుగా వాడుకుంటున్నారు ఇది మారాలి ఇది మారాలి మీరు మార్చాలి రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధం మనము చేయి చేయి కలిపితే మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని నాకు గట్టి నమ్మకం